హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ సీతారామం ఈ సినిమా పేరు చెప్పిన వెంటనే ఓ ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభూతిని అండ్ ఈ ఫీల్ గుడ్ మూవీని ఎంత సూపర్ డూపర్ హిట్ హిట్ చేశారో తెలుగు ప్రేక్షకులు మనకు తెలుసు చాలా మంచి సినిమా తీసేవని అటు వైజయంతి మూవీస్ కానీ ఇటు డైరెక్టర్ హను రాఘవ పూడి కానీ వారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది మరి హను డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్లో వచ్చింది ఈ సినిమా మనకు తెలుసు రెండు వేల ఇరవై రెండు ఏడాది క్రితం రిలీజ్ అయింది ఈ మూవీ మరోసారి వైజయంతి బ్యానర్ వాల్యూ కూడా నిలబెట్టింది వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ స్వప్న ప్రియాంక దత్తులు ఈ మూవీ నిర్మించారు అప్పటికే మహానటితో మంచి హిట్ అందుకున్న దుల్కర్ తో సీతారా మూవీ చేశారు ఈ నిర్మాతలు మరి మహానటి మూవీ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చింది ఆ నమ్మకంతో దుల్కర్ మీద మరోసారి పాతిక కోట్లపైనే బెట్టు పెట్టారు అశ్విని దత్ డైరెక్టర్ హను రాఘపుడు కూడా సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ కూడా ఏం కాదు అప్పటికీ అయినా సరే సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో సినిమాకైతే భారీ బడ్జెట్ని కేటాయించేశారు ఈ సినిమాతోనే మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు పరిచయం అయిపోయింది బాలీవుడ్లో సీరియల్స్ చేసుకుంటూ వచ్చి సినిమా ఛాన్స్ అందుకున్నటువంటి ఆమె హృతిక్ రోషన్ సూపర్ థర్టీలో నటించి మెప్పించింది ఇక ఆ మూవీలో మృణాల్ని చూసి హనుకి సీతారామంలో సీత ఆమె అయితేనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ చేసుకున్నారు సీతారాం మూవీ ఏ ముహూర్తాన్ని ఒప్పుకుందో కానీ మృణాల్ ఫేట్ అంతా మారిపోయిందని చెప్పొచ్చు వరుస మూవీలతో ఇటు తెలుగు అటు హిందీలో కూడా అదరగ్గొట్టేస్తోంది మృణాల్ మరి సీతారామం హిట్ తర్వాత ఈ సినిమా కథను కొనసాగించేలా హనుకి ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చిందట అయితే అది ఇప్పుడప్పుడే మెటీరియలైజ్ అయితే అవ్వదు కానీ కొంత టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా సీతారామం మూవీకి కొనసాగింపు ఉంటుందని అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని హను రాఘవపూడి ఒకనొక సందర్భంలో చెప్పుకొచ్చారు సీతారామం పార్ట్ టూ కూడా ఉంటే ఆ సినిమాని ఇష్టపడే ఫ్యాన్స్కి నిజంగా ఇది పండగే మంచి ఆల్రెడీ మహానటితో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరచుకున్న దుల్కర్ సల్మాన్ సీతారామం హిట్తో ఇక్కడ స్టార్ క్రీస్ తెచ్చేసుకున్నాడు మరి తెలుగులో తనకు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ మాత్రమే ఇస్తున్నారు అని కింగ్ ఆఫ్ కోట అనేటువంటి మా సినిమాతో వస్తున్నాడు దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఆ సినిమా దుల్కర్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా అని కూడా చెప్పొచ్చు ఇక ఇదే కాదు తెలుగులో కూడా ఒకటి రెండు కథలు దుల్కర్ తో చర్చలు జరుపుతూ ఉన్నారట దర్శక నిర్మాతలు మరి దుల్కర్కి ఎన్ని హిట్లు వచ్చినా ఎటువంటి సినిమాల్లో బుక్ అయినా కూడా సీతారామం మాత్రం ఒక ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పచ్చు మరి అటువంటి సీతారామ మూవీకి ఇప్పుడు సీతారామన్ టూ పేరుతో కూడా మళ్ళీ తెరకెక్కిస్తాను అని హనూర్ రాఘవపుడు చెప్పడంతో సీతారామన్ సినిమాను ఆదరించినటువంటి యువత కానీ ప్రేక్షకులు కానీ అలాగే లవ్ సబ్జెక్ట్తో వచ్చిన సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా మరింత ఆతృతగా ఈ వార్త మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు సీతారామన్ టూ స్టార్ట్ అవుతుందా అని కళ్ళింతలు చేసుకుని చూస్తున్నారట ప్రస్తుతానికి ఫిలిం నగర్లో ఈ టాక్ అయితే వినిపిస్తోంది చూద్దాం సీతారామన్ టూ వచ్చి సీతారామన్ కంటే బిగ్ సక్సెస్ అవుతుందో లేదో